భీమిలిలో మహిళపై కత్తితో దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన కేసును ఛేదించిన పోలీసులు. నిందితురాలు కొయ్య పద్మను అదుపులోకి పోలీసులు. కొయ్య ఈశ్వరమ్మ అనే మహిళపై కొయ్య పద్మ కత్తితో దాడి చేసి మెడలో ఉన్న పుస్తుల తాడును ఎత్తుకెళ్ళింది. ప్రస్తుతం ఈశ్వరమ్మ కేజీహెచ్లో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. నిందితురాలు కొయ్య పద్మ ఊరులో సుమారు 15 లక్షలు అప్పు చేసింది. ఈ కేసులో పోలీసులు తక్షణమే స్పందించడం వలన కేసును ఛేదించగలిగాం. మూలకొద్దు గ్రామంలో ఉండే వీళ్ళు ఇక్కడే ఇద్దరు ఎదురు ఉంటారు. ఈమెకు ఈశ్వరమ్మకు రక్తగాయాలయ్యి ఆమె బయటకు వచ్చి అరచడం వలన అందరూ ఏమైంది అని చూసేటప్పటికి ఆమె బాగా ఇంజురీస్ అయినాయి. ఇక్కడ పెదవిపైన ఒక ఇంజురీ, దీనిపైన ఒక ఇంజురీ, ఇక్కడ ఈ తలకు ఒక 4-5 ఇంజురీస్, ఈ చాకుతో అంటే చాకని తర్వాత మనం చూసుకున్నాం. దాని ఇంజురీ ఏమి పడిపోతే అది పోలీసుకు కంప్లైంట్ వచ్చేటప్పటికి హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఏమైంది అని ఆమె అడిగితే ఇట్లా ఈ విధంగా జరిగింది అనేటప్పటికి పోలీసులు ఉఠావతి నాశ. యాక్చువల్గా దీంట్లో పోలీసుల పాత్ర చాలా తొందరగా యాక్షన్ తీసుకున్నారు. వితిన్ ఏ స్పాన్ ఆఫ్ 2 అవర్స్లోనే అక్యూజ్ని అరెస్ట్ చేయడం పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత అక్యూజుడు చాలాసేపటి వరకు ఆమె లేడీ డినై చేయాల్సి వచ్చింది. పోలీసు లేడీస్ అంత కానిస్టేబుల్ ఉమెన్ కానిస్టేబుల్ గురించి పెట్టేసి చాలాసేపు మాట్లాడిన తర్వాత గణన చేస్తే అప్పుడు ఎట్లా ఏ విధంగా అనేదానికి సాక్ష్యాలు అన్నీ దీంట్లో ఉన్నాయి. ఆమె ఎదురుకు ఒక దెబ్బ ఉంది ఇక్కడ. ఈ దెబ్బ ఎట్లా జరిగిందంటే నేను కింద పడ్డా అంటాను. సరే, అది యాక్చువల్గా జరిగింది ఏంటంటే దీంట్లో మోటివ్ ఏంటంటే ఈ కొయ్య పద్మ అనే ఆమెకు ఊర్లో ఆ ఊర్లోనే ఒక 14-15 లాక్స్ అప్పు ఉంది. 14-15 లాక్స్ అప్పులు, అప్పులు ఇచ్చిన వాళ్ళు కొంచెం ప్రెజరైజ్ చేయడం వల్ల డబ్బులు ఈ నెల కొంత కట్టాల. ఈమె కూడా ఒకప్పుడు ఈ కొయ్య పద్మ అనే ఎవరైతే అక్యూజుడు ఉందో ఆమె గతంలో కూడా మంచి ఫ్యామిలీలో ఉండేది. బాగా బంగారు ఇంగారంతా ఒక 10-15 తులాస్ ఉండేట్లే. ఈ అప్పులు చేసుకోవడం వలన అప్పుల నుంచి డబ్బులన్నీ అయిపోయినవి. దాని నుంచి బ్రదర్స్ పెరిగినాయి. ఈ ఇవ్వాల్సిన వాళ్ళందరూ అడిగినారని చెప్పేసి ఈమెతో స్నేహం ఉండింది. సేమ్ ఒకటే ఇది పేరు కూడా సేమ్, కొయ్య ఈశ్వరమ్మ కొయ్య పద్మ వ్యవస్థ వేసుకొని అని ఆమె ఉద్దేశం ఏంటంటే అమ్ముకొని ఏదో చేయాలని ఉద్దేశం అని తర్వాత ఏమైంది అడిగితే లేదు నేను ఇవ్వనని ఖచ్చితంగా చెప్పింది. ఎవరు సోకాళ్ళు విక్టిమ్ కొయ్య ఈశ్వరమ్మ. కొయ్య ఈశ్వరమ్మ వైఫ్ ఆఫ్ రాము, వయసు 68 సంవత్సరాలు. ఏ రామాయణం పాలమాలకు మూలకొద్దు గ్రామము భీమిపట్నం విశాఖపట్నం. ఆమె నేను ఇవ్వను, మీరు నేను ఏమైనా చెప్పినా ఇవ్వను అంటే సరే మంచిది నేను దానికి ఎవరు ఆమె దగ్గర ఎవరు ఉండరు. జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఆ హస్బెండ్ బయటికి పనికి మామూలుగా వెళ్తాడు, ఈమె ఒకతే ఉంటుంది. ఏజ్ 60 ఇయర్స్. ఇంట్లో కింద కొబ్బరికాయలు అట్టుకోలు ఆ దగ్గర అమ్ముకొని బతికి జీవనం చేస్తాయి. ఈమె కూడా అంటే తర్వాత ఆమె పొద్దున అయింది, ట్రై చేసినట్టు పొద్దున కాలేదు. సాయంకాలం మళ్ళీ పోయింది ఆమె ఇంటికి. సాయంకాలం మళ్ళీ పోయి అక్కడ కొంచెం ఘర్షణ పడ్డాడు. ఘర్షణ పడినప్పుడు ఈ గోల్డ్ చైన్ దాంట్లో నుంచి తీసుకోవడానికి పోయింది. ఆమె గట్టి పట్టుకుని పెనుగులు ఆడినప్పుడు చాకు పక్కనే ఆమె అట్టుపల్లి కోసేది ఈ చాకు ఉండేది, దాన్ని తీసుకొని ఇంజురీస్ చేసింది. ఇంజురీస్ చేసిన తర్వాత ఇంజురీ చేసి దాన్ని తీసుకొని వచ్చేసింది. తీసుకొని వస్తే దానికి ఎవిడెన్స్ ఉంది, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. తర్వాత ఈమె వచ్చేసింది ఇంటికి, దగ్గర వచ్చేసింది, ఇంట్లో పోయింది. ఇంట్లో పోయిన తర్వాత తనకు ఆమె ఇంజురీ చేసినప్పుడు మొత్తం బట్టల పైన అంతా రక్తం ఉంది. ఏం చేసింది, ఎవరు వస్తారులే పోలీసు అంతా వీళ్ళు అంతలో కూడా ఈ పాట తర్వాత చెప్తాను. ఆమె బట్టలన్నీ ఇప్పేసేసుకొని దాన్ని బకెట్లో పెట్టి ఉతకడానికి నల్లు నానబెట్టేసింది. చైన్ తీసుకుపోయి ఒక దాంట్లో బిగ్గా పెట్టేసింది. ఇది తర్వాత పోలీసులు సరే పొందమంటే సరే ఈమె ఇంటికి పోతే అట్లకి దొరికిన తర్వాత ఆమె చెప్తే లేదు ఇక్కడ ఇంజురీ ఉంది, చేతికి బ్లడ్ స్టెయిన్స్ అని కడిగింది కానీ నీశ్వాసన వస్తుంది జనరల్గా నీశ్వాసన వస్తుంది కాబట్టి ఏంటి అని మళ్ళీ తరువుగా ఇంట్రా చేస్తే బకెట్లో వాటర్లో ఇది